Hello all, welcome back to our channel Chnagubhala. So this vlog is 2 weeks back. Dakshith is second birthday in Nanmata. So our birthday roju tisna chinna konni clips avanni add chesi oka chinna vlog laga plan chesa. So aa roju morning vachesi Dakshith ki super surprise toni day start ayyindannamata. So vaadaithe full excited ayipoyadu. ఇక్కడ వాడి ఫేస్ చూడండి. ఇది ఎర్లీ మార్నింగ్ అన్నమాట, 5:30 to 6 ఆ టైం కి వాళ్ళు లేచాడు. లేవగానే ఫస్ట్ అక్కడ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో వాడు ఎలాగో పొద్దున్న లేవగానే చూసేస్తాడు, మళ్ళీ వాడికి ఆ ఎక్సైట్మెంట్ ఉండదు అని చెప్పేసి మేము నైటే దానికి బెలూన్స్ అవన్నీ పెట్టేసి దాని నిండా ఒక క్లాత్ అట్లా కప్పేసి పెట్టాము. వాడు మార్నింగ్ లేవగానే చూస్తాడు అని చెప్పేసి నిజంగా చాలా ఎక్సైట్ అయిపోయాడు, సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫేస్ లాగా అనిపించేస్తుంది వాడికి చూడండి. ఇక్కడ మార్నింగ్ పవర్ లేదు, సో అందుకని చెప్పేసి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. ఆడైతే సూపర్ హ్యాపీ అనమాట. వాళ్ళ నాన్న నైట్ తీసుకొచ్చాడు, తీసుకొచ్చేసరికి వాడు పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేవగానే వాడికి చూపిద్దామని చెప్పేసి సో అట్లా సెటప్ చేసి పెట్టాము. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్సైట్ అయ్యాడు, ఎందుకంటే వాడు కార్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ వాడు ఏ కార్టూన్స్ అట్లాంటివి ఏమి చాలా తక్కువ, ఎక్కువ కార్ రేసెస్, కార్ రిలేటెడ్ ఎక్కువ చూస్తుంటాడు. ఈవెన్ వాడికి ఉన్న టాయ్స్ అన్ని కూడా ఎక్కువ కార్సే ఉంటాయి. చిన్న చిన్న కార్లను కూడా చేతిలో పట్టుకొని తినడము పడుకోవడము అన్ని ఇంకా కార్తోనే అనమాట. సో అంత ఇష్టము, అందుకని చెప్పేసి మేము ముందే అనుకున్నాము సో నెక్స్ట్ బర్త్డేకి కంపల్సరీ వాడికి కార్ అట్లా మంచి కార్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇది బ్యాటరీ కారు. సో చూసారు కదా వాడు ఎంత హ్యాపీగా, ఇంకా అసలు ఆల్మోస్ట్ దాంట్లో నుంచి దిగలేదు. ఈవెన్ ఫ్రెష్ అప్ అవడానికన్నా కూడా తినడానికన్నా కూడా ఇంకా దాని నుంచి దిగలేదు. అక్కడే బ్రష్ చేసుకొని ఆ రోజు అక్కడే తినేసి ఇంకా తిప్పమని చెప్పేసి ముందుకు వెనక్కి అనమని చెప్పేసి సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో లైటింగ్ లేదు, లైటింగ్ ఉంటే మీకు వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ సూపర్గా కనిపించేవి. ఎర్లీ మార్నింగ్ ఆ పవర్ లేకుండే. సో అంత క్యూట్గా అసలు అంతా చూసుకుంటున్నాడు, ఎక్కడ లైట్స్ వస్తున్నాయి, స్విచ్ ఎక్కడ వస్తున్నాయి, స్టీరింగ్ తిప్పడము, ఇంకా వాడే మాన్యువల్గా వేసుకొని వెళ్ళిపోతున్నాడు సూపర్గా అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. సో బయట సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి ఊర్లో పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటే హనుమాన్ టెంపుల్, ఆ రోజు సాటర్డే అనమాట. సో అందుకని చెప్పేసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. మేము రెగ్యులర్గా వెళ్ళే శివాలయం ఆ రోజు తొందరగా క్లోజ్ చేసేసారు. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కారులోనే ఇంకా అక్కడ రౌండ్ అనమాట. తర్వాత నాకు ఇక్కడ అతి ప్రేమ అనమాట వాడికి, ఫుల్ ఎక్సైట్ అయిపోయి అమ్మకి నాన్నకి కిస్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో తర్వాత నేనే ఇంట్లో కేక్ ప్రిపేర్ చేశాను, బయట నుంచి తేవడం ఎందుకు అనిపించింది. దాక్షి విషయంలో మేము అస్సలు కొంచెం కూడా ఏమంటారు రిస్క్ తీసుకోము. సో ఎందుకు బయట నుంచి తెచ్చేది అని చెప్పేసి ఇంట్లోనే హ్యాపీగా కేక్ ప్రిపేర్ చేసేసిన. సో అగ్గి అవన్నీ కూడా ముందే మెల్ట్ చేసేసుకొని షుగర్ ఎగ్స్ అన్నీ మెల్ట్ చేసేసుకొని వెనీలా ఎసెన్స్ ఇది యాడ్ చేసేసుకొని బీటర్ అవన్నీ సిటీలోనే ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు. సో ఉన్న వాటితో నేను చేసేసిన అనమాట. సో మిక్సీలో వేసా, మిక్సీ జార్లో వేసేసి మంచిగా ఫ్లఫీగా అయిన తర్వాత ఆ పిండి అదంతా కూడా యాడ్ చేసేసిన. సో బిఫోర్ డే నైట్ వాళ్ళ నాన్న హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాడనమాట. సో నేను అప్పుడే చెప్పాను ఏమేమి అవసరమో అవి తీసుకురమ్మని చెప్పాను. బట్ వాటి కోసమని ఎక్కువ తిరగొద్దని కూడా చెప్పాను, ఏవి దొరికితే అవి తీసుకురమ్మని చెప్పాను. సో ఈ పైనాపిల్ స్లైసెస్ తెచ్చాడు, అవి నీలా ఎసెన్స్ ఇంట్లో ఉండేది సో అది తీసుకొచ్చారు. అండ్ ఓవెన్ పట్టుకొచ్చాడు, ఓవెన్ తీసుకురమ్మని చెప్పాను. సో ఓవెన్ కార్లో పెట్టేసుకొని తీసుకొచ్చాడు. సో ఈజీ అయిపోయింది అనమాట కేక్ ప్రిపేర్ చేయడము. సో ఒక 20 మినిట్స్ అట్లా పెట్టేశాను. సో ఫైనల్లీ కేక్ అయిపోయింది. పైనాపిల్ కూల్ కేక్ చేశాను నేను. సో బట్ పైన వేయడానికి ఏమైంది అని అంటే విప్పింగ్ క్రీమ్ ఒకటి దొరకలేదంట, దొరకలేదు. దానికోసం ఎక్కువ తిరగొద్దని చెప్పేసి చెప్పిన. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎట్లా చేశానంటే హోమ్ మేడ్ బటర్ ప్రిపేర్ చేసి ఇంట్లోనే వెన్న చేసి ఆ వెన్నతోటి విప్పింగ్ క్రీమ్ చేశాను. సో ఇక్కడ నేను షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాను. 3 లేయర్స్ లాగా కట్ చేసి షుగర్ సిరప్ ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను, ఒక యాలక్కాయ అట్లా వేసేసి. సో ఫైనల్లీ ఇది కేక్ అనమాట. సో ఎక్కువ ఫ్రూట్స్తో డెకరేట్ చేసిన, ఆ పైన క్రీమ్ అంతా కూడా బట్టర్తో చేశాను నేను. బట్టర్ అండ్ షుగర్ని బాగా బీట్ చేస్తే నాకు అట్లా వచ్చింది.
సో కేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా డెకరేషన్కి వచ్చేసిన. సో ఆ రోజంతా బిజీగా ఉండే నాకు. పొద్దున ఢిల్లీ మళ్ళీ వచ్చి లంచ్ ప్రిపేర్ చేసేసుకొని కేక్ ప్రిపేర్ చేసి మళ్ళీ బెలూన్స్ అవంతా కూడా మంచిగా డెకరేట్ చేసుకుని ఎవరినేమి ఇన్వైట్ చేయలేదు బట్ ఉన్నవారికి అట్లా. సో మేము ఫస్ట్ బర్త్డే అప్పుడు అందరిని పిలిచాము బట్ ఆ రోజు వర్కింగ్ డే ఉండడం వల్ల చాలామంది మిస్ అయ్యారు. మేము ఏమనుకున్నామంటే సెకండ్ బర్త్డే మంచిగా ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే గృహప్రవేశం కూడా లాక్డౌన్ రోజు అయింది ఎవరు రాలేదు. సో సారీ ఈసారన్నా బాగా చేసుకుందాము అని అనుకున్నాము బట్ సో కరోనా వల్ల ఇవన్నీ పోస్ట్పోన్ అయిపోయి చూద్దాం నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా చేసుకోవచ్చు. నేను ఫ్లవర్స్ కోసం పైకి వస్తే వాడు కూడా నాతో పాటు వచ్చి ఎగురుతున్నాడు. సో ఫైనల్లీ ఇదన్నమాట డెకరేషన్ అదంతా కూడా. సో కేక్ కటింగ్ రోజు ఆ రోజు ఎందుకో వాడు కొంచెం డల్గా ఉన్నాడు. ఆఫ్టర్నూన్ ఎక్కువ పడుకోలేదు బాగా ఆడుకున్నాడు. ఆడడం వల్ల నా పడుకోలేదు నిద్ర సరిపోలేదు కొంచెం డల్గా ఉన్నాడు. సో ఆ లైట్స్ అవన్నీ చూసి క్యాండిల్స్ చూసి కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడు. సో అది కొన్ని పిక్స్ అప్పుడు తీసుకున్న కొన్ని పిక్స్ అవన్నీ. సో వాడు కేక్ తింటాడు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన బయట నుంచి తేవద్దు అని చెప్పేసి చెప్పిన అనమాట. సో హ్యాపీగా వాడికైతే కేక్ బాగా నచ్చింది మంచిగా పీసెస్ పీసెస్ లాగా తీసుకొని తిన్నాడు. సో ఫైనల్లీ ఇక్కడ కేక్ కటింగ్ చేసి ఆ టైంలో వాడు ఇంకా పడుకునే టైం అనమాట 7:30-8 అవుతుంది అప్పటికి. ఎవరిని పిలవలేదు అంటే ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఈవెన్ మా పేరెంట్స్ని కానీ అటు సైడ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సో మేమే ఊర్లో ఉన్నాం కదా సో అక్కడే కంప్లీట్ చేసేసినాం అనమాట చిన్నగా. సో ఇది పిలవచ్చు అందరి దగ్గరే ఉన్నారు పిలవచ్చు కానీ ఎందుకు ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు ప్లస్ సిచ్యువేషన్ అసలే బాగలేదు ఎవరిని అంత ఈజీగా నమ్మించేలాగా లేదు బయట తిరుగుతుంటారు కదా. సో అందుకని చెప్పేసి ఎవరిని ఇన్వైట్ చేయకుండా సింపుల్గా ఇంట్లో అట్లా కానీ చేస్తాం పెడుతున్నాడు. నాకు వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నమ్మకి మంచిగా పీసెస్ పీసెస్ లాగా తీసి పెట్టాడు వాడైతే ఫుల్ హ్యాపీ. సో నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము చూద్దాం అప్పటి వరకు సిచ్యువేషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ సూపర్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట వ్లాగ్. ఇంకా పెట్టొచ్చు బట్ వీడియో బాగా లెంత్ అయిపోతుందని అని చెప్పేసి చిన్నగా అట్లా పెట్టాను అనమాట. సో నచ్చిందనిగా అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.